రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను తాకితే సామాన్యుడికి షాక్ తగులుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకరంత రెడ్డి పేర్కొన్నారు. కరెంటు ఛార్జీల బాధుడును నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని, విద్యుత్ బిల్లులు చూస్తే సామాన్యుడు లభోదిబోమంటూ బోరున విలపించే పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఆశలతో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ఆశలను వమ్ము చేశారన్నారు. ఓవైపు ధరల పెరుగుదల, మరోవైపు కరెంటు బాధుడు, వివిధ రకాల పన్నుల భారాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర కార్యదర్శి దాసరి మాధురి, నగర డివిజన్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రజల్ని ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరెంట్ షాక్ ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే దీన్నే తడిగుడ్డతో గొంతుకోవటం అంటారు. నిజంగా మాయ మాటలు చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరెంటు వైర్లు పట్టుకుంటే కరెంటు షాక్ కాదు, కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు షాక్ తగిలేటట్టుంది. అసలు ఈ కరెంటు బిల్లులు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే బిల్లులు పట్టుకొని ఎన్ని మాయ మాటలు చెప్పారు, కరెంటు పెంచుతున్నారు, సామాన్య ప్రజలు ఎలా కడతారని చెప్పి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీటర్ కి మీరు ఇంత పెద్ద బిల్లులు వేస్తే సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు, వ్యాపారస్తులు అసలు బిల్లులు ఎలా కట్టుకోగలుగుతారు? ఒక్కొక్కరికి 1500 వచ్చే వాళ్ళకి 2000, 5000, 4000 వస్తున్నాయి, ఒక్కొక్కరికి 10,000 బిల్లులు వస్తున్నాయి అంటున్నారు. ప్రతి ఒక్కరు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, అసలు మేము ఈ కరెంటు బిల్లులు ఎలా కట్టగలుగుతామని చెప్పి. అసలు ఇచ్చే పింఛన్ తో కూడా మేము కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని మేము నిలదీస్తున్నాము. ఎన్నికల ముందు అన్ని వాగ్దానాలు చేశారు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి, అసలు ఈ పెంచటాలు ఏంటి? అసలు 5000, 10000 జనాలందరికీ సేవలు తిరగడం మానేసి గిరాగిరా కరెంటు మెటలు తిరగడం స్టార్ట్ చేసాయి. ఒక్కొక్కరు 300, 400 వస్తున్న కరెంటు బిల్లులు ఈ రోజు 1200, 1500 రూపాయలు, అదే 2000, 3000 వచ్చే కరెంటు బిల్లు 10,000, 11,000 సర్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు అంటూ ప్రజలపై పెను భారంతో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద దోచుకుంటుండడం స్టార్ట్ చేశాడు. ఓ పక్క నిత్యావసర ధరలు పెంచుకుంటూ వస్తున్నాడు, ఓ పక్క కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు మనుకరంత రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రజలు పెను భారంతో గడప గడపకు జనసేన కార్యక్రమం చేస్తుంటే ప్రజలందరూ ఓపవుతున్నారు, వారందరూ వారే శోకిస్తున్నారు. ఎందుకంటే వారు చేసుకున్న వారు ఏదైతే ఓటేశారో ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళని మభ్య పెడుతున్నారని, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిపించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరని ప్రజలు తామే వచ్చి ముందరగా చెప్పడం నిజంగా చాలా బాధేస్తుంది. తొందరగా జగన్మోహన్ రెడ్డి మీకు రాష్ట్రంలో విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.